నుంచి కింది స్థాయి వరకు కూడా అధికారంలోకి రాబోతున్నామని ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగా విస్తృతంగా పర్యటనలు చేశారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు బీజేపీ సాధించలేకపోయింది, అలాగే అనుకున్న సీట్లు కూడా సాధించలేకపోయింది. కింగ్ మేకర్ అవుదాం అనుకుంది, అది కూడా కాలేకపోయింది. సో ఇక నెక్స్ట్ ముందున్నది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అనుభవాల్ని ఏ రకంగా గడించి ముందుకు వెళ్ళబోతుంది, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల పోస్ట్ మార్టం ఎంతవరకు వచ్చింది, ఇలాంటి విషయాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సీనియర్ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు గారు. నమస్తే అండి రఘునందన్. సో ఏంటి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఏం నేర్చుకుంది బీజేపీ అంటే ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటి నుంచి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇంటికి పంపిస్తామని చెప్పారు. అంతవరకు సక్సెస్ అయ్యాము. తర్వాత వారిని ఇంటికి పంపించిన తర్వాత మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినాం. అక్కడ మేము అనుకున్న సీట్లను మేము సాధించలేకపోయినాం. ప్రజలు మా లక్ష్యానికి కొంత దూరంలో ఆగిపోయినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల విశ్వాసం చూరగొనడం లోపల ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని అనుకుంటా ఉన్నాం. దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి రెండింటికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే రీతి లోపల కొంచెం ఆలస్యంగానైనా ఎదిగి వస్తామనేటువంటి విశ్వాసం నాకు. అంటే ఒక టార్గెట్ రీచ్ అయ్యారు. చంద్రశేఖరరావు గారి పాలన పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి విరక్తి ఏహ్యభావం కల్పించడం లోపల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపిస్తామనేటువంటి మాట మొదటి నుంచి మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇచ్చిన నినాదం, మేము చేసినటువంటి పని 100కి 100% ప్రజలు విశ్వసించారు. చంద్రశేఖరరావుని ఇంటికి పంపాలి, ఇది కుటుంబ పాలన, ఇది అవినీతి పాలన, ఈ పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మేము చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించారు. వాట్ నెక్స్ట్ అనేటువంటి సందర్భం వచ్చిన సందర్భం లోపల అక్కడ కొంత మేము ప్రజల్ని కన్విన్స్ చేయడం లోపల ఎక్కడో మా లోపల కొంత చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని మేము ఫిలప్ చేసుకోలేకపోవడం వల్ల అధికారంలోకి రాలేకపోయినాం. బట్ చంద్రశేఖరరావుని ఇంటికి పంపిస్తామని చెప్పిన మాటని ప్రజలు మా మాటని గౌరవించి ఆయన ఇంటికి పంపించినారు. సో మొదటి నుంచి మీరు చెప్తున్నారు, మీ పార్టీలో నాయకులు చాలామంది నేను ఇంటర్వ్యూలు కూడా చేసి చాలామంది చెప్పిందంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది మేమే వస్తుంది, మాకే వస్తుంది అనేది ఉంది. ఎందుకు మీరు యాంటీ ఇన్కంబెన్సీని క్యాచ్ చేసుకోలేకపోయారు? దట్ విచ్ వీ కెనాట్ డిస్క్లోజ్ ఓవర్ ద ఎయిర్. నాలుగు గోడల మధ్యలో మేము చర్చించుకున్నటువంటి అంశాలని పబ్లిక్ డొమైన్ లోపల డిస్కస్ చేయలేము. సో కర్నూటి చౌకి 100 కారణాలు అన్నట్టు మేము అధికారానికి రావాల్సినటువంటి 61 స్థానాల్ని రీచ్ కాలేకపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. సో వీ స్టార్టెడ్ యాజ్ యూ సెడ్ ఇన్ ద ఇంట్రో, వీ స్టార్టెడ్ పోస్ట్ మార్టం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు సునీల్ బన్సల్ గారి నాయకత్వం లోపల వీ స్టార్టెడ్ వేర్ వీ హ్యావ్ డన్ ద మిస్టేక్స్. సో ముందు అడుగులు పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి తప్పుని ప్రతి ఎన్నికని సమీక్షించుకొని రానున్నటువంటి ఎన్నికలు ప్రిపేర్ కావాలనే దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రిపేర్ అవుతుంది. ఆ దిశగానే మా అడుగులు ముందుకు. సో అర్బన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా వచ్చింది మొన్న ఎలక్షన్లు చూసి, అర్బన్లో కూడా ఎక్కువ సీట్లు గెలిచారు. సో అర్బన్ బేస్డ్ పార్టీగానే ఎందుకు బీజేపీ ఉండిపోతుంది? రూరల్లోకి ఎందుకు పూర్తి స్థాయిలో విస్తరించలేకపోతుంది? అది అర్బన్ సీట్లు కొన్ని సీట్లలో అన్నాను. సో అందుకనే భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలిచినప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అర్బన్ సీటు, చదువుకున్న వాళ్ళ సీటు, పట్టణంలో ఉండే పార్టీ అనేది మర్చిపోరు మీరు. హుజూరాబాద్ కూడా అంతే, 90% ఆఫ్ ద పీపుల్ విల్ లివ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది అక్కడ లేదు అని మాట్లాడేట వాళ్ళకి ఇది రూరల్ పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ, అర్బన్ పార్టీ అనేట వాళ్ళకి అదంతా తప్పుడు అభిప్రాయం అని చెప్పినాయి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు. కాబట్టి డోంట్ కన్ఫైన్ అవర్ పార్టీ టు ఏ పర్టికులర్ రీజన్ ఆర్ రిలీజియన్. సో వీఆర్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, వీఆర్ దేర్, విల్ బి దేర్ అండ్ విల్ కంటిన్యూ అవర్ ప్రోగ్రెస్. సో 15 నెలల క్రితం అసలు కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి పరిస్థితి, ఆ రోజున బీజేపీ ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇంకేదైనా యాక్టివిటీస్ కావచ్చు, చాలా జరుగుతుంది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎలక్షన్ల తర్వాత చాలా ఇదిగా వచ్చింది, ఒక వేవ్ అనేది వచ్చింది. కానీ ఆ వేవ్ని క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే ఇంటర్నల్గా అంతర్గత కుమ్మలాటలో చాలా సతమతమవుతుంది, ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్న పరిస్థితుల నుంచి అధికారంలోకి వచ్చింది ఒకటి ఓవైపు. కానీ అదే సేమ్ టైం బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు స్టార్ట్ అయినాయి. ఆ అంతర్గత కుమ్మకాటలో నాయకత్వంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, నాయకుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలే ఈ పరిస్థితికి కారణం అనుకోవచ్చు. 100కి 100% భేదాభిప్రాయాలు లేవు పార్టీ లోపల. నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాలుగు అంశాల లోపల నలుగురు అభిప్రాయాలు వేరే రకంగా ఉంటుండొచ్చు. దాని ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి అనుకున్నారు, అట్లాంటి అభిప్రాయం అయితే లేదు. పార్టీ విల్ స్టాండ్ బై ద ప్రెసిడెంట్. పార్టీకి ప్రెసిడెంట్ ఎవరుంటే మా పార్టీ ప్రెసిడెంట్ బేస్డ్, ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. ప్రెసిడెంట్ నిర్ణయం తుది నిర్ణయం,
పార్టీలో ఉంటున్న వాళ్ళందరం కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ముందుకు సాగుతాం. సో నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘటన పట్ల నలుగురు అభిప్రాయాలు నాలుగు రకాలుగా ఉంటాయి. అందరి అభిప్రాయాన్ని కులంకషంగా విన్న తర్వాత, చర్చించిన తర్వాత ఏది పార్టీకి మంచిదని భావిస్తే పార్టీ అధ్యక్షుని నోట ఆ మాట పలికిస్తుంది, అదే మేము ఫాలో. కానీ ఇక్కడ మేము చాలా బహిర్గతమైన విషయాలు మీరు ఆన్ స్క్రీన్